ఈరోజు అనంతపురం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. స్నేహలత అనే ఒక అమ్మాయిని దారుణంగా చంపి దహనం చేసేశారు. ఆ అమ్మాయి ఉద్యోగం పనితో ధర్మారావు నుండి అనంతపురంకు వచ్చేది. ఆమె కుటుంబ పోషణ ఆ అమ్మాయి మీదే ఆ భారం ఉండేది. ఈ అఘాతానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయికి వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేశారు. చేస్తే పోలీసులు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేసినా కూడా ఆ పోలీసులు స్పందించలేదు. ఒకవేళ పోలీసులు వాళ్ళ అమ్మ పెట్టిన కంప్లైంట్ని స్పందించి ఉంటే ఈరోజు ఆ పాపని ఇంత అన్యాయం జరిగేది కాదు. ఈరోజు ముఖ్యమంత్రికి ఒక్కటే మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ నుండి మహిళలు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇన్ని సంఘటనలు జరుగుతా ఉంటే ముఖ్యమంత్రి అయినా హోమ్ మినిస్టర్ అయినా ఎందుకు స్పందించడం లేదు? ఒక సాటి మహిళగా సుచరిత్ర గారు ఎందుకు స్పందించడం లేదు? ఇంత మైనర్ బాలిక, చిన్న బాలిక నుండి ఒక మహిళ ముసలి వాళ్ళకు కూడా ఇడిపెట్టడం లేదు. అలాంటి సమాజంలో మేము ఎట్లా బతుకుతున్నామని మాకే సిగ్గుగా ఉంది. మహిళగా ఈరోజు మేము చెప్పాలండి, మొన్న చూస్తే కళ్యాణ్ దుర్గంలో షాహిదా అనే అమ్మాయిని అట్లే చంపారు. మొన్న పులివెందలలో జరిగిన సంఘటన తలుచుకుంటేనే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే ముఖ్యమంత్రి ఆ మహిళను కాపాడలేకపోయారు. ఒక మహిళని తన నియోజకవర్గంలోనే కాపాడలేకపోయాడంటే ఇంకా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎంతమాత్రం కాపాడతాడనేది మనకి ఆ పులివెందల సంఘటన ద్వారా మనకు తెలిసిపోతుంది. రోజుకొక అభయ, గంటకొక దిశ, ప్రతి మూల మూలకు గ్రామానికి పట్టణంలో ఇదే సంఘటన. ఒక మహిళ బయటకు పోయి మరీ లోపల రావాలన్నా కూడా మా మీద మాకే నమ్మకం లేదు. అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ప్రజలు భయం ఆందోళనతో గురి అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు మరీ పునరావృతం కాకూడదు. కాకూడదంటే ఈ పోలీసుల వ్యవస్థ మీద పోలీసులు కఠినంగా శిక్షిస్తే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు దిశ చట్టాలు ఉన్నాయి, దిశ యాప్లు పెట్టినారు, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. దిశ చట్టం రూప దాల్చక ముందే వీళ్ళన్నీ దిశ చట్టం, దిశ యాప్లు, దిశ పోలీస్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లకు రంగులు, వాళ్ళ వెహికల్స్కు రంగులు వేసుకొని మహిళలకు అంతా గాలి వదిలేశారు. వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళిపోని ఎట్లన్నా సావని ఏమన్నా అయిపోని అని చెప్పి వీళ్ళు అంటే ఆర్భాటానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వము పనికి వస్తుంది. దేనికి? మహిళా రక్షణకి పనికి రాదు. అంటే వీళ్ళు సాక్ష్య ఆధారాలు తారుమారు చేసేనంత దృష్టి పెట్టినారు మహిళలకు జరిగిన సంఘటనల ద్వారా. ఆ మహిళను రక్షించే దాని మీద ఎందుకు వీళ్ళు శ్రద్ధ పెట్టలేదనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ నుండి, మా మహిళల తరఫున నుండి నేను ఈరోజు ఖండిస్తున్నాను. ఇప్పుడు స్నేహలతకే ఇంత అన్యాయం జరిగింది. ఇలాంటి స్నేహలత ఈరోజు స్నేహలత రేపొద్దున మరొకరు ఇలాంటి సంఘటన మరి పునరావృతం కాకోకుండా ఆ స్నేహలత కుటుంబానికి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయాల, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆమెకు ఆదుకోవాలని వాళ్ళ కుటుంబానికి నేను తెలుగుదేశం పార్టీ తరఫు నుండి, ఒక మహిళ నుండి, మహిళ తరఫుల నుండి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి. వైసీపీ ప్రభుత్వము మహిళలు కాపాడడంలో వైఫల్యం చెందినది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు స్నేహలత అనే అమ్మాయిని దారుణంగా చంపి దహనం చేసేశారు. ఆమె సిబిఐ బ్యాంక్లో పనిచేసే అమ్మాయి. ఇంతకుముందు ఆమె ఇద్దరు అబ్బాయిల హరాస్మెంట్తో ఆమె ఇంతకుముందు పోలీసులపై కూడా కంప్లైంట్ చేసింది. చేసినా కూడా పోలీసులు స్పందించలేదు. రోజుకొక అభయ, గంటకొక దిశ, ఇలా రోజు చెప్పుకుంటూ పోతే రోజు మూల మూలకు, ఊరు ఊరికి, మండలం మండలంలో కూడా ఈ దారుణాలను జరుగుతూనే ఉన్నాయి. మొన్న చూస్తే సొంతం జగన్మోహన్ రెడ్డి పులివెందలలో సొంత నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళను రక్షించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు మన కండ్ల ముందరే స్నేహలతని ఇంత దారుణంగా చంపి హింసించి చంపినా కూడా పోలీసులు పట్టించుకోలేదంటే పోలీసుల వ్యవస్థ మీద అయినా కానీ వాళ్ళ చట్టాల మీద కానీ ప్రజలకు ఎట్లా నమ్మకం కుదురుతుంది? ఈరోజు ఆ పాపకు ఇంతకుముందు కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఆధారమే తప్పనిచ్చి ఇంకెవరు వాళ్ళ ఇంట్లో కుటుంబం గడిచే ప్రసక్తి లేదు. అలాంటి
సమయంలో ఈమె ఉద్యోగం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు పోషించే భారం ఆమె తల మీద ఉన్నప్పుడు కూడా ఈ ఇలాంటి సంఘటన జరిగినందుకు ఈ పోలీసులు ఆమె చెప్పిన దానికి ఒకసారి ఆమె ఆలోచి పోలీ ఇంతకు ముందు రెండు నెలల ముందు ఆమె కంప్లైంట్ చేసింది సురేష్ మరి కార్తీక్ అనే ఇద్దరు అబ్బాయిలు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారని కానీ పోలీసులు స్పందించలేదు ఆ సమయంలో పోలీసులు కన్నా స్పందించి ఉండింటే ఈరోజు ఈ అఘాతం జరిగేది కాదు కాబట్టి ఇలాంటి సంఘటన మరి కాకోకుండా ఈరోజు సిగ్గు సమాజం సిగ్గుదించేలా వ్యవహరిస్తున్నది ఈ పోలీస్ వ్యవహారం పోలీసులు ఇప్పుడు రాను ఇలా సంఘటనలు రోజు ఒకటి మన చూస్తే విశాఖపట్నం విజయవాడ మన చూస్తే చాపరి గ్రామం కళ్యాణ దుర్గం ఈరోజు మన అనంతపురం ధర్మవరం రోజు ఒక సంఘటన ప్రతిరోజు ఒక అత్యాచారము హత్య ఈ ఇవే సంఘటనలు జరుగుతున్నాయి ఇది ఈ సంఘటన మహిళలు తలదించుకుని అంటే చెప్పుకోలేని పరిస్థితి మహిళలను ఇంత దారుణంగా చంపుతున్నారంటే ఆ మహిళల గురించి మేము చెప్పుకునే ప్రసిద్ధి కూడా లేదు అంటే అంత దారుణంగా చంపుతున్నారు అందుకని ఈ పోలీసులు ఇంక రాను ఈ వ్యవహారం ఇట్లే నడుస్తూ ఉంటే ప్రజలకు పోలీసుల మీద కానీ చట్టాల మీద కానీ నమ్మకము వెళ్ళిపోతుంది ఇప్పుడు దిశ చట్టమే అంటున్నారు దిశ చట్టము దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్లు ఇవన్నీ ప్రజలకు డబ్బు దుర్వినియోగం తప్పనిచ్చి ఒక్క నేరస్తుడుకు ఇప్పటికీ వాళ్ళు 18 నెలలైంది మన వాళ్ళ గవర్నమెంట్లో ఉండబట్టి ఒక్క నేరస్తుడుకని ఏమన్నా శిక్షించినారా వీళ్ళు ఒక్క నేరస్తు ఎట్లా తిరిగి ఆ సాక్ష్య ఆధారాలు తారుమారు చేయాలన్న దాని మీద ఉన్న శ్రద్ధ మహిళల మీద వాళ్ళకి ఎట్లా రక్షించాలా అన్న శ్రద్ధ దాని మీద లేదు వీళ్ళకు ప్రభుత్వానికి ఇలా ఇట్లా ఈ సంఘటనలు ఇలాగే దారుణంగా మొన్న చూస్తే ఒక మైనర్ బాలిక అమ్మాయిని అంత అంటే ఇంట్లో కూడా స్వేచ్ఛ లేదు ఆ పాప ఇంట్లో ఉంది ఆ పాప ఇంట్లో ఉన్నా కూడా ఆ పాపకు స్వేచ్ఛ లేదు నారాయణ అనే అతను ఆ మైనర్ బాలిక 12 సంవత్సరాలు ఉండే ఆ బాలిక మీద అత్యాచారం జరిగింది అంటే బస్ సిగ్గు అంటే సిగ్గు సమాజము ఈ వ్యవహారాన్ని చూస్తే తలదించుకునేలా ఉంది మహిళకు రక్షణ లేదు వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు అనంతపురము ధర్మవరం మండలంలో జరిగినటువంటి సంఘటన స్నేహలత యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము అదే ఈమె ఒక బ్యాంకు ఉద్యోగి అయి ఉండి ప్రతిరోజు ధర్మవరం నుంచి అప్ అండ్ డౌన్ చేసి ఉద్యోగం చేసుకునేది తనని గత కొన్ని నెలలుగా ఇద్దరు వ్యక్తులు హరాస్ చేస్తున్నారు రాజేష్ అండ్ కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు హరాస్ చేస్తున్నారని చెప్పేసి 2 నెలల క్రితమే తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు ఏ విధంగానూ స్పందించలేదు ఆ రోజు వాళ్ళు స్పందించి ఉంటే ఆ రోజే కంప్లైంట్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను తీవ్రంగా ఒక కట్టడి అనేది చేసి ఉంటే కనుక ఈ రోజు ఈ స్నేహలతకి ఈ సంఘటన జరిగి ఉండేది కాదు తల్లిదండ్రులు ఒక అమ్మాయిని తన ఏ విధంగా ఒక అమ్మాయిని కోల్పోయేవారు కాదు ఈ విషయం అయితే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు ఈ స్నేహలత గురించే కాకోకుండా కళ్యాణ దుర్గంలో షాజిదా కానీ ఈ అనంత కడప జిల్లాలో జరిగినటువంటి దళిత మహిళపై కానీ అత్యాచారం కానీ ఇవన్నీ ఇన్ని విధాలుగా ఇన్ని ఈ ప్రభుత్వము దిశ చట్టాలను తీసుకొని వచ్చి దిశ యాప్లను తీసుకొని వచ్చి దిశ పోలీస్ స్టేషన్లను పెట్టినారు కానీ ఏ విధంగానూ వాళ్ళు స్పందించకోకుండా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఆపుకోలేకపోతున్నారు మహిళలపై ఈ విధంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలను వాళ్ళు ఏ విధంగానూ ఆపుకోలే ఒక మహిళా మంత్రి అయి ఉండి మహిళా హోమ్ మినిస్టర్ అయి ఉండి కూడా మహిళలపై జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలను ఈమె ఏ విధంగానూ స్పందించి తీవ్రంగా వ్యవస్థను ఒక నిర్దిష్ట దిశలోకి తీసుకురాలేకపోతున్నారనేది మాకు చాలా బాధాకరమైన విషయంగా చెప్తున్నాను మేము ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి స్నేహలత విషయంలో వారి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ఆమెకి ఎవరైతే హరాస్ చేశారో ఆమె ఈరోజు ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారకులు ఎవరైతే అయినారో రాజేష్ కానీ కార్తీక్ కానీ వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా తల్లిదండ్రుల ఇద్దరికీ వాళ్ళ ఆమె కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.